అండ్ కంగ్రాచులేషన్స్ రిలీజ్ అయిన టీజర్స్ నుంచి ట్రైలర్స్ నుంచి విజువల్స్ పరంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది సినిమా. ఆల్రెడీ బిగ్గెస్ట్ హిట్ అని మేము 2018 మార్చ్లోనే అనేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే సినిమాని సినిమాటోగ్రఫీలో ఫస్ట్ మీ థర్డ్ ఐతో మీరు చూశారు కాబట్టి సినిమా ఎలా ఉండబోతుంది సార్? ఇప్పుడే మీరే చెప్పారు కదండి విజువల్గా బాగా అప్రిషియేషన్ వస్తుందని. సో అలాగే ఉంటుంది, ట్రైలర్ ఎలా ఉందో టీజర్ ఎలా ఉందో అలాగే ఇట్ విల్ బి ఎమోషనల్ విజువల్ ఎక్స్పీరియన్స్. అంటే 2018 మార్చ్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు, 2020లో రిలీజ్ అయిపోతుంది, 2021-22 దాకా వెళ్ళదు అని చెప్పడం జరిగింది. బట్ ఇట్ టేక్స్ 4 ఇయర్స్. అంటే ఏం లేదండి, ప్లాన్ చేసామండి అలాగే. అంటే ఖచ్చితంగా 2020లో రిలీజ్ అయిపోద్దని ప్లాన్ చేసాము, అలాగే ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ కూడా అలాగే స్టార్ట్ అయింది. కానీ కరోనా వచ్చి అసలు ప్రపంచాన్ని ఆపేసింది. సో ఇట్ ఈస్ లైక్ థ్యాంక్స్ టు కరోనా దట్ ఇంత ఎక్కువ టైం వచ్చింది, ఎక్కువ టైం వచ్చిందని కదండి టైం రిలీజ్ పోస్ట్పోన్ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా యాక్చువల్లీ జనవరిలో రిలీజ్ అవ్వాలి లాస్ట్ కూడా, బట్ ఆ థర్డ్ వేవ్ వల్ల దెన్ వీ హావ్ టు పుష్ టు మార్చ్. సో అలా ఇబ్బందుల వల్ల లైక్ పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. సరే, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి పాండమిక్ వల్లే అనుకోవచ్చా, లేదంటే మన రాజమౌళి గారి చెక్కడం వల్ల? అంటే ఇది పాండమిక్ వచ్చింది కాబట్టి ఆ డౌట్ కొద్దిగా పాండమిక్ ఇవ్వచ్చింది.